చాలా చోట్ల మనం చూస్తాం. పంటకొచ్చి కోతకొచ్చే సమయంలో అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోయాయని, రైతు నష్టపోయాడు అని, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చాలా వింటూ ఉంటాం. ఇటువంటి విన్నప్పుడు చాలా దుఃఖకరమైన పరిస్థితి మనం చూస్తాం. ఆ రైతు అక్కడే మందు తాగి చనిపోయాడు, విషం తీసుకొని చనిపోయాడు అన్న వార్త మనల్ని కలిచివేస్తుంది. అకాల వర్షాలు పంటను నాశనం చేసి రైతు నష్టపోయాడు అని వింటున్నారా? రైతు కష్టార్జితం, మనకు ఆహారం. రైతును గౌరవించాలి మనం. ఏ రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో, అనగా ఏ రాజు భూమి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడో, అతడు దీవించబడ్డమే కాదు అతని సింహాసనాన్ని దేవుడు నిలబెడతాడని ఉంది. రైతుని గౌరవించాలి మనం. రైతు కష్టమే లేకపోతే, రైతు తన ఓపిక లేకపోతే మనకు భోజనం ఉండదు కదా. ఇక్కడ ఇంకొక మాటను నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా కాలం కష్టపడితేనే ధాన్యం చేతికి వచ్చింది, అవి మన దగ్గరికి వచ్చాయి, మన ఇంటికి వచ్చాయి. తెలుసా, చాలామంది అండి భోజనాన్ని వండుకొని పారేస్తారు, వ్యర్థం చేస్తారు. గుర్తుపెట్టండి, ఎంతో కష్టపడితే ఆ ధాన్యం వచ్చింది, రాత్రికి రాత్రి రాలేదు, కొన్ని నెలల కష్టం అది. దాన్ని వండి అవతల పారేయచ్చా? దుబారా చేయొచ్చా? చేయకూడదు. ఒక్క ఆహారపు మెతుకు కూడా మీరు పాడు చేయకండి, నష్టపరచకండి. మీ బిడ్డలకు చెప్పండి ఇది మనం చేయాల్సిన పని. రైతు పని రైతుది. రైతు దేశానికి వెన్నెముక అని చిన్నప్పుడు చదువుకున్న ఆ స్లోగన్ గుర్తొస్తుంది. రైతు దేశానికి భోజనం పెట్టేవాడు. చిన్నప్పుడు రైతు కర్షకుడు, రైతు దాని మీద డిబేట్ జరిగినప్పుడు నేను ఆ డిబేట్లో మాట్లాడాను, నాకు బాగా గుర్తు, 9వ తరగతిలో. రైతు ఎంత కష్టపడతాడు, రైతు పంట పండిస్తున్నాడంటే మనం ఏమనుకుంటామంట, ఆయన పొలం ఆయన పండించుకుంటున్నాడు కాదు, దేశానికి ఆహారం సిద్ధం చేస్తున్నాడు. వింటున్నారా? దుబారా చేయకండి. నేటి దిన్న నా పెళ్ళిళ్ళలో కూడా అవసరమైంది కొంచెమే, కానీ ఎన్నెన్నో ఉండి అవతల పారవేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అది చూసినప్పుడు, దుబారా చేస్తున్నప్పుడు నష్టం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అవి లేక సతమతమైపోతున్న వాళ్ళు, ఆకలి తలమటించిపోతున్న వాళ్ళు ఎందరో. పాడు చేయకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు అరణ్యంలో ఆయన అనేక వేల మందిని పోషించాడు. 5 రొట్లు 2 చేపలు. అక్కడ 5000 మంది పురుషులు అని చదువుతున్నాం మనం, స్త్రీలు పిల్లలు కాక 20,000 మంది ఉండాలి వాళ్ళు. దాదాపు 15 నుండి 20,000 మంది బహుశా ఉండి ఉండాలి. వారందరికీ సమృద్ధిగా వడ్డించిన తర్వాత ఇంకా చూడండి మిగిలాయి, మొక్కలు మిగిలాయి. వాటిని ప్రభు అన్నాడు, గంపలకెత్తండి అన్నాడు. 12 గంపలు అవతల పారవేయండి అనలేరు, ఉపయోగపడతాయి.